హలో, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేస్తారనుకుంటున్నాను. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి సాటర్డే ఈవినింగ్ నుంచి సండే ఆఫ్టర్నూన్ వరకు మీతో షేర్ చేస్తున్నానండి. అండ్ ఇది వచ్చేసి సాటర్డే రోజు ఈవినింగ్ టైం వచ్చేసి 4:30 అవుతుంది అనుకుంటాను. సో అప్పుడు వచ్చేసి నేను గ్రైండర్ చేయడం స్టార్ట్ చేసేసానమాట. ఇంకా మనకి సండే రోజు కొంచెం ఖాళీగా టైం అనేది ఉంటుంది అని చెప్పేసి ముందు రోజే నేను దోశ పిండి అలాగే ఇడ్లీ పిండి రెండు కూడా రెడీ చేసి పెట్టేసుకుందామనేసి నేను సాటర్డే రోజు మార్నింగే 10:30కి అలాగా నానబెట్టేశానమాట. దోశ పిండికి బియ్యము పప్పు అన్నీ కూడా అలాగే ఇడ్లీ పిండికి పప్పు అన్నీ కూడా నానబెట్టేశానమాట. సో ఇక్కడ వచ్చేసి మా పాప మీకు చూపిస్తూ ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి దోశ పిండికి అటుకులు పప్పు మెంతులు అనమాట. సో బాగా నానిపోయాయి. అండ్ ముందు చూపించింది అయితే ఇడ్లీ పిండికి అనమాట. ఇక్కడ రైస్ అన్నీ కూడా నానేసేసాను. ఏంటంటే నార్మల్గా అయితే మేము అంటే సాటర్డే అలా పర్టికులర్గా ఏం లేదండి, ఎప్పుడైనా కూడా అయిపోయిన వెంటనే వేసి వేస్తూ ఉంటానమాట. దోశ పిండి అలాగే ఇడ్లీ పిండి రెండు కూడా వేస్తూ ఉంటాను. సో ఏంటంటే రెండు కూడా ఒకేసారి వేస్తుంటానమాట. అది ఒకసారి అలాగే ఇది ఒకసారి కాకుండా రెండు కూడా ఒకేసారి వేసేసుకుంటే మనకి టైం అనేది సేవ్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి చూసారు కదా, మా పాప మీకు రింగ్ చూపిస్తుందనమాట తను పెట్టుకుంది. అండ్ తర్వాత ఈ వ్లాగ్ వచ్చేసి సండే ఆఫ్టర్నూన్ వరకు ఉంటుందండి. సండే రోజు టిఫిన్లోకి ఏం చేసాము అలాగే ఇంకా మధ్యాహ్నం ఏం చేసాము అని చెప్పేసి అంతా కూడా వీడియోలో ఉంటుందన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇడ్లీ పిండి కలిపేస్తున్నాను అనమాట. రవ్వ నానబెట్టేసుకొని కలిపేసుకుంటూ ఉన్నానమాట. ఇదైతే మనము 10:30కి అలా నైట్ పడుకునే ముందు తీసేసేవచ్చు. లేదు మనకి దోశ పిండి బాగా మనకి ఏమంటారు పొంగలేదు అనుకుంటే కనుక మీరు ఓవర్ నైట్ మొత్తం కూడా బయటే ఉంచేసుకోవచ్చండి. లేదనుకుంటే మనకి 10:30 11 వరకే తీసేస్తే సరిపోతుంది. ఇడ్లీ పిండి అయితే కన్ఫామ్గా మీరు నైటే తీసేసుకోవాలి. మార్నింగ్ వరకు ఉంచుకుంటే మనకి లైట్గా మనకి కలర్ చేంజ్ అయిపోతుంది. పైనంతా కూడా కొంచెం లైట్ ఎల్లో కలర్ వచ్చేసి మీకు కొంచెం స్మెల్ కూడా వస్తుంది అనమాట. అందుకని ఇడ్లీ పిండి అయితే మీరు ఖచ్చితంగా నైటే తీసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. అండ్ దోశ పిండి అయితే ఫుల్ నైట్ ఓవర్ నైట్ అంతా ఉంచుకుంటే మనకి బాగా పొంగుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఇడ్లీ పిండి వేసేసిన తర్వాత ఇంకా దోశ పిండి అనేది వేస్తూ ఉన్నానమాట. ఫస్ట్ మనకి పిండి దోశ పిండి వేసుకునేటప్పుడు మనము పప్పు అలాగే మనకి అటుకులు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అది మొత్తం కూడా మంచిగా కొంచెం మనకి మెత్తబడిన దాకా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనము బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. మనం అన్నీ కూడా ఒకేసారి యాడ్ చేసుకోకూడదు. ఇలా మనము ఫస్ట్ పప్పు వేసుకొని తర్వాత బియ్యం వేసుకొని గ్రైండ్ చేసుకోవడం వల్ల మనకి పిండి అనేది బాగా పొంగుతుంది. సో మీలో ఎవరికన్నా ఇది కనుక తెలియకపోతే డెఫినెట్గా ఇలా ట్రై చేసేసేయండి. అలాగే ఇంకో డిఫరెన్స్ నేను టైటిల్లో పెట్టింది ఏంటి అంటే, సో అంటే మన ఛానల్లో వ్లాగ్స్ కానివ్వండి ఇంకా టిప్స్ కూడా చెప్తున్నాను నేను. మామూలుగా మనకి హెల్త్ టిప్స్ కానివ్వండి లేదా బ్యూటీ టిప్స్ కానివ్వండి ఇంకా మనకి ఏమంటారు బెల్లీ ఫ్యాట్ డ్రింక్స్ కానివ్వండి అలాంటివన్నీ కూడా నేను చాలా షేర్ చేస్తున్నాను అన్నమాట. సో చాలా వీడియోస్ అనేవి అయితే పెడుతున్నాను కానీ ఏంటో ఒక్క వీడియో కూడా వైరల్ అవ్వట్లేదు అనమాట. సో అందుకని చెప్పేసి ఆ టైటిల్ అనేది పెట్టాను. సో ఏంటంటే మామూలుగా చాలామంది అంటూ ఉంటారు, నాకు తెలిసిన వాళ్ళందరూ చాలామంది చెప్తూ ఉంటారు ఏంటంటే యూట్యూబ్ అనేది మనకి చాలా చాలా ఓపికతో కూడుకున్న పని అని చెప్తూ ఉంటారండి చాలామంది. ఏంటంటే దేనికైనా కూడా మనకి టైం రావాలి అంటారు కదా, సో అదనమాట. ఇంకా నేనైతే ఆ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి, అంతే అండి. ఇంకా నాకు తెలిసిన వాళ్ళందరూ కూడా అదే మాట చెప్పారన్నమాట. అంటే మనకి యూట్యూబ్ అనేది ఈజీ కాదు, అంటే మనము చాలా వరకు దాంట్లో లక్ అనేది ఉంటుందని చెప్పి చెప్పారనమాట. సో నేనైతే దానికోసం వెయిటింగ్, అండ్ అదైతే ఎప్పటికప్పుడు వస్తుంది అనే నమ్మకం అయితే కూడా ఉంది అదనమాట. ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మార్నింగ్ సండే రోజు అండి, ఇది సండే రోజు మార్నింగ్ వచ్చేసి
మేము మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది రాగి సంగటి అలాగే చికెన్ సూప్ చేసుకుంటామన్నమాట. సో ఇక్కడ అయిపోయింది, రెడీ అయిపోయింది, ఇక్కడ సూప్ అయితే రెడీ అయిపోయింది అండ్ సంగటి కూడా అయిపోయింది అన్నమాట. ఇంకా టైం వచ్చేసి ఇక్కడ 8:30 అవుతుంటుంది. టిఫిన్ అయితే రెడీ చేసేసాను నేను మార్నింగ్ లేచిన తర్వాత. ఇంకా పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకొని అలాగే మొత్తం మనకి ఇల్లు క్లీన్ చేసుకొని అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా టిఫిన్ సెక్షన్ అనేది కంప్లీట్ చేసేసానమాట. సో ఇక్కడ రాగి సంగటి కూడా రెడీ అయిపోయింది. ఇంకా మేమైతే ప్రతి సండే ఇదే చేసుకుంటామండి. అండ్ మనకి వారానికి ఒకసారి ఇలా మనము రాగి సంగటి చేసుకోవడం అనేది చాలా మంచిది. ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇంకా చిన్నపిల్లలకి కానివ్వండి, పెద్దవాళ్ళకి, అందరికీ కూడా చాలా మంచిది ఈ బ్రేక్ఫాస్ట్ అనేది. అండ్ ఈ రెండు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. అందువల్ల మేము ఈ రాగి సంగటిని ఎప్పుడు కూడా మిస్ అవ్వమన్నమాట. ప్రతి సండే వస్తే మేము మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్లోకి కంపల్సరీగా మేము ఇదే చేసుకుంటామన్నమాట. ఆ తర్వాత వచ్చేసి ఇంకా అందరం కూడా టిఫిన్ తినేసి అయిపోయిన తర్వాత ఇంకా మనం తినేసిన తర్వాత ఉంటాయి కదా ఫ్రెండ్స్ ప్లేట్స్, అవన్నీ కూడా క్లీన్ చేసేస్తున్నానమాట. ఇక్కడైతే మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత సింక్ అంతా కూడా క్లీన్ చేసుకొని తర్వాత నేను వంట అనేది స్టార్ట్ చేసేస్తానమాట. సో ఏంటంటే మనకి అన్నీ కూడా అలాగే వదిలేస్తే, మనం ఈ వంట వరకు మొత్తం వదిలేస్తే మరీ ఎక్కువ అయిపోతుంది, సింక్ కూడా నిండిపోతుంది, అప్పుడు ఇబ్బందిగా ఉంటుందన్నమాట క్లీన్ చేయడానికి. అలాగే ఇంకో విషయం ఏంటంటే మీరందరూ కూడా నార్మల్గా గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసుకున్న తర్వాత సింక్ అనేది క్లీన్ చేసుకోండి. అలా కాకుండా మనం గిన్నెలు అక్కడే పెట్టేసుకొని అప్పుడు మనకి సింక్ క్లీన్ చేసుకోవాలనుకుంటే అస్సలు కుదరదన్నమాట. అప్పుడు మనకి సింక్ అనేది నీట్గా క్లీన్ అవ్వదు, అలాగే మనము ఆ సోప్ అదంతా కూడా ఆ ప్లేట్ల మీద పడిపోయి మనకి డబల్ పని అయిపోతుందన్నమాట. సో మీరు అందరూ కూడా ఇలాగే చేస్తారనుకుంటా నాకు తెలిసి, అండ్ మామూలుగా మీతో చెప్తున్నాను అంతేనండి. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత నేను సింక్ కూడా క్లీన్ చేసేది కూడా మీకు చూపిస్తానన్నమాట. మొత్తం కూడా సోప్ పెట్టేసి నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. అలాగే మేము ఇంకా ఈరోజు వచ్చేసి సండే రోజు, ఇంకా ప్రతిసారి ఫిష్, చికెన్ అలా ఎక్కువ చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. మేమైతే ఎక్కువగా చేసుకుంటూ ఉంటామన్నమాట. కానీ ఈ సండే అలా కాకుండా కొంచెం మనం పాయ అంటారు కదా ఫ్రెండ్స్, అది తెచ్చుకున్నామన్నమాట. అంటే ఇది కూడా పాయ కూడా అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాము, కానీ అంటే అంత ఎక్కువసార్లు కాదు. అంటే చికెన్ అలా పోల్చుకుంటే కొంచెం తక్కువ అనమాట. సో అందువల్ల ఈ సండే వచ్చేసి పాయ తెచ్చుకుందాము అని చెప్పేసి అనుకున్నామన్నమాట. ఇంకా వచ్చేసి మనకి పాయ అనేది హెల్త్కి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్, చాలా మంచి బలం అనమాట. మన చిన్నపిల్లలకు కానివ్వండి, అందరికీ కూడా మంచి బలము. అదైతే మనం సూప్ తాగినా కూడా మనము పాయా సూప్ కానివ్వండి, అలాగే అది తాగినా కూడా మనకి చాలా చాలా మంచి బలం అనేది వస్తుంది పిల్లలకు కూడా. సో అదనమాట. ఇంకా ఈ సండే అయితే మేము అది చేసుకున్నాము. అండ్ ఇక్కడ తర్వాత నేను సింక్ అన్ని క్లీన్ చేసేసిన తర్వాత మీతో పాయ రెసిపీ కూడా నేను షేర్ చేసేస్తానండి, అది కూడా చూసేయండి. చాలా సింపుల్గా అండ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు నేను చూపించేది వచ్చేసి. అండ్ ఇక్కడ నేను ఇంకా సింక్ అది మొత్తం ఎలా క్లీన్ చేసేస్తున్నానో చూసేసేయండి.
ఇంకా మొత్తం అలా ప్లేట్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసి సింక్ మొత్తం కూడా క్లీన్ చేసేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక టీ షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఏంటంటే యాపిల్ అలాగే మనం క్యారెట్ యూజ్ చేసి మనము జ్యూస్ అనేది తీసుకొని తాగితే చాలా బాగుంటుంది హెల్త్కి మనకి. ఇది ముఖ్యంగా ఏంటంటే మనకి బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది, అండ్ క్యారెట్ వల్ల మనకి స్కిన్ అనేది గ్లో కూడా వస్తుంది ఫ్రెండ్స్, కలర్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇలా జ్యూస్ చేసుకొని తాగండి మీరు, ఏం లేదు, చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఇదైతే మనం క్యారెట్స్ తీసుకొని అలాగే ఎన్ని క్యారెట్స్ అయితే తీసుకుంటున్నామో అన్ని యాపిల్స్ తీసుకోండి. అంటే ఇప్పుడు ఒక క్యారెట్ అలాగే ఒక యాపిల్ మనకి ఒక గ్లాస్ జ్యూస్ అనేది వస్తుంది. అంటే మనకి మరీ థిక్గా కాకుండా జ్యూస్ అనేది కొంచెం వాటర్ వాటర్గా చేసుకుంటాము మేమైతే, మరీ చిక్కగా అయితే ఉండదన్నమాట. కొంచెం వాటర్ అనేది వేసుకొని మనకి జ్యూస్ లాగా చేసేసుకుంటాం అనమాట. సో అందుకని చెప్తున్నాను, నేనైతే ఒక క్యారెట్కి ఒక యాపిల్ వేసుకుంటే మనకి వన్ గ్లాస్ జ్యూస్ అనేది వస్తుందన్నమాట పల్చగా వచ్చేసి. సో ఇది చాలా చాలా మంచిదండి, హెల్త్కి చాలా మంచిది, మనకి బ్లడ్ అనేది పెరుగుతుంది అండ్ అలాగే స్కిన్ కూడా బాగా గ్లో అవుతుంది. క్యారెట్ అయితే మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఎంత మంచిదో స్కిన్కి, అలాగే హెల్త్కి కూడా చాలా చాలా మంచిదన్నమాట. ఇంకా యాపిల్ అయితే చెప్పబడలేదు. అలాగే ఈ రెండింటిని కలిపేసి మనం జ్యూస్ చేసుకుని తాగితే చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేను రెండు గ్లాసులు జ్యూస్ అనేది రెడీ చేస్తున్నాను అన్నమాట. దానికోసం రెండు క్యారెట్లు అలాగే రెండు యాపిల్స్ తీసుకున్నాను. ఇలా క్యారెట్ మీద పైన ఉండే పొట్టు లైట్గా తీసేసుకొని యాపిల్ అయితే నేను తొక్కతోనే వేసేస్తానండి. ఎందుకంటే మనకి వేసుకుంటే ఇలా మనకి డైజెస్టింగ్ అనేది బాగుంటుంది, మంచి అరుగుదల అనేది ఉంటుంది. చాలామంది కూడా యాపిల్ని తొక్కు తీసుకొని తింటూ ఉంటారండి, అది మంచిది కాదు, తొక్కుతో తీసుకుంటేనే మంచిదన్నమాట. సో ఈ రెండు కూడా మనము పీసెస్గా కట్ చేసేసుకొని గ్రైండ్ చేసేసుకొని మెత్తగా మనము జ్యూస్ని వడకట్టేసుకోవడం ఫ్రెండ్స్, చాలా ఈజీ అన్నమాట ఇది చేసుకోవడం అనేది. ప్రతి ఒక్కరికి కూడా తెలిసే ఉంటుంది ఇలా చేసుకోవడం, కాకపోతే అంటే నేను నార్మల్గా చెప్తున్నానంటే నేను ఇలా చేసేస్తానన్నమాట. ఈ ప్రాసెస్లో జ్యూస్ అనేది వేస్తాను. ఇంకా మీరందరూ కూడా ఈ జ్యూస్ అనేది చేసుకుంటారా లేదనేది తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మీరు చేస్తే ఎలా చేస్తారు, ఏ పద్ధతిలో చేస్తారు అనేది కూడా ఖచ్చితంగా నాతోటి షేర్ చేసేసేయండి. ఇక్కడ చూసారు కదా, మొత్తం యాపిల్స్ అన్నీ కూడా తీసేసిన తర్వాత పీసెస్గా కట్ చేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవడమే. గ్రైండ్ చేసుకొని మొత్తం వడకట్టేసుకున్న తర్వాత మీకు ఒకేసారి జ్యూస్ లాగా నేను చూపించేస్తాను. ఇది చిన్నపిల్లలకి ఇవ్వండి, చాలా చాలా మంచిదండి. చాలామంది పిల్లలు ఏంటంటే యాపిల్స్ తినరు క్యారెట్స్ తినడానికి, అంటే డైరెక్ట్గా అవి తీసుకోవడానికి వాళ్ళు ఇష్టపడరు. ఇలా కనుక మనం జ్యూస్గా కానివ్వండి లేదంటే లిక్విడ్గా కానివ్వండి, అంటే ఇప్పుడు మనం యాపిల్ని కొంచెము గ్రైండ్ చేసేసి మనం అలా పేస్ట్ లాగా వస్తుంది కదా, అది కూడా మనము తీసి పెట్టవచ్చు అనమాట వాళ్ళకి, అప్పుడు కూడా మంచిగా ఉంటుంది. సో ఇలా జ్యూస్ లాగా ఇచ్చినా కూడా బాగుంటుంది అనమాట తినని పిల్లలకి, లేదంటే మంచిగా తినే పిల్లలకి అయితే డైరెక్ట్గా ఇచ్చేసేవచ్చు. సో అదనమాట ఇక్కడ మొత్తం కూడా గ్రైండ్ చేసేసుకుంటున్నాను. నేను గ్రైండ్ చేసుకున్నాక మీకు చూపిస్తాను, చూడండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మొత్తం కూడా వడకట్టేసుకొని జ్యూస్ తీసేసుకోవడం అనమాట. ఇక్కడ చూసారు కదా, నేను తీసిన రెండు యాపిల్స్ అలాగే రెండు క్యారెట్స్ కలిపి ఇలా రెండు గ్లాసుల జ్యూస్గా వచ్చేసింది. సో చాలా పలుచగా చేస్తానండి నేనైతే, థిక్గా అసలుకే చేయనమాట జ్యూస్ అనేది. ఇలా చేసుకుంటేనే మనకి హెల్త్కి మంచిదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు సండే కదా చెప్పాము కదండి, పాయ తీసుకొచ్చామని చెప్పేసి, దానికోసం అని చెప్పేసి ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అండ్ టమాటా కూడా కావాలండి. ఇందులో నేను కట్ చేయలేదో తర్వాత మీకు కర్రీలో వేస్తాను, అందుకనే చెప్తున్నాను. ఒక మీడియం సైజు రెండు టమాటాలు కట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాము. మనము ఇందులో నేను యూజ్ చేసే మసాలా వచ్చేసి ఒక్క మసాలా యూజ్ చేస్తానంటే ఇంకా మనము అల్లం పేస్ట్ కానివ్వండి, ఇంకా ఏమి కూడా నేను యూజ్ చేయను అందులోకి. గరం మసాలా అలాగే మిరియాల పొడి ధనియాల పొడి ఏమి కూడా వేయను అనమాట, ఓన్లీ ఒక మసాలా వేస్తున్నాను. అది ఏంటి అనేది కూడా ఎలా రెడీ చేసుకోవాలి కూడా మీతో షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి స్టవ్ ఆన్ చేసేసి కుక్కర్ పెట్టేసుకోండి, అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కూడా మేము చాలా తక్కువ వేసుకుంటాం అన్నమాట. అందులోకి వచ్చేసి కొంచెం కరివేపాకు అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసిన తర్వాత, ఆ ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత అందులోకి నేను మసాలా వేస్తున్నాను కదా ఫ్రెండ్స్, అదేంటనేది చెప్తాను మీకు. ఇందులోకి వచ్చేసి ఒక చిన్న ముక్క కొబ్బరి, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ గసగసాలు, అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వీటన్నిటిని కూడా
బాగా గ్రైండ్ చేసుకోండి, బాగా మెత్తటి పేస్ట్ లాగా రెడీ చేసుకోండి. ఆ పేస్ట్ నేను ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను అనమాట. అది కూడా ఎక్కువ వేయలేదు, కొంచెం వేసామన్నమాట. ఇదేంటంటే ఈ కర్రీ ఎక్కువ మసాలాలు ఇష్టపడని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు బాగా యూజ్ అవుతుంది. అంటే తక్కువ ఆయిల్ అలాగే తక్కువ మసాలాలతో తినాలి అనుకుంటారు కదా, వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఆ మసాలా కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం వచ్చేసి మనము టమాటా ముక్కలు వేసుకోవాలి ఫ్రెండ్స్. మీడియం సైజ్ టమాటా ముక్కలు 2 చెప్పాను కదా, ఆ 2 కూడా వేసుకొని బాగా వాటిని మగ్గించుకోవాలి. తర్వాత వచ్చేసి అందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు అలాగే 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకొని తర్వాత అందులోకి మనము పాయాని యాడ్ చేసేసుకోవాలి. దీన్ని మొత్తాన్ని కూడా ఒకసారి కలుపుకొని తర్వాత ఇందులోకి మనం వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మేమైతే దీన్ని 1/2 అవర్ హై ఫ్లేమ్లో అలాగే 15 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో కుక్ చేస్తామన్నమాట. టోటల్గా వచ్చేసి 45 మినిట్స్ వరకు దీన్ని కుక్ చేస్తాము. ఎలా అంటే ఇది ఎముక పాటికి ఎముక, అలాగే దాని కండ పాటికి కండ వచ్చేస్తుంది అనమాట. సో అలా అయిపోతుంది. ఇక్కడ ఒక ఎగ్ పెట్టాను కదా, సో అదైతే మా పాపకు అనమాట, అది మళ్ళీ సపరేట్గా పెట్టడం ఎందుకని చెప్పేసి దాంట్లోనే పెట్టేసి కుక్ చేశాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రెడీ అయిపోయింది కర్రీ. అయితే టోటల్గా చూసారు కదా, చాలా చాలా యమ్మీగా ఉందండి. అండ్ ఇంకా వచ్చేసి మేము సండే కదా, రసం కూడా పెట్టాను అనమాట. టమాటా రసం చేశాను. అండ్ మా సండే అయితే రసం లేకుండా అస్సలు కంప్లీట్ అవ్వదు అనమాట, రసం అయితే కంపల్సరీ ఉండాల్సిందే. సో ఇక్కడ రసం కూడా అయిపోయాయి అండ్ కర్రీ కూడా అయిపోయిందనమాట. చూసారు కదండి, చాలా సింపుల్గా చాలా టేస్టీగా రెడీ చేసుకోవచ్చు. సో ఇదన్నమాట ఈ వీడియో అయితే ఇక్కడితో నేను ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా లైక్ చేసిన తర్వాత మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసేయండి, నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నేను మరొక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్.